తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో వేంచేసి ఉన్న పాదాలమ్మ తల్లి జాతర మహోత్సవమును భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతర అంగరంగ వైభవంగా జరిపారు. భక్తుడు చిట్టా రాజనాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ దేవతను మా పూర్వీకులు దగ్గర నుండి పూజిస్తున్నామని, ఈ దేవత వచ్చిన తర్వాత మా ఊర్లో ఎటువంటి అనర్థాలు లేవని, పంటలు బాగా పండుతాయని ఆయన అన్నారు. సుమారు 5 సంవత్సరాల నుండి ఒక పొలంలో చింత చెట్టు కింద ఈ తల్లి ఉండేదని, ఆ పొలంలోంచి ఆ పాదాలు తల్లి దుబ్బిని ఊర్లో తీసుకొచ్చి ప్రతిష్ఠించారని నాగేశ్వరరావు అన్నారు. ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం జరుపుకుంటామని, కరోనా కారణంగా 2 సంవత్సరాల్లో ఈ పండుగ చేయలేదని, మరలా ఈ సంవత్సరం జరుపుతున్నామని నాగేశ్వరరావు అన్నారు. ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో ఉన్నారు. మిర్చి పంట పండుతున్నాయి ఈ గ్రామంలో. ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. కాబట్టి మీరు ఏ విధంగా ఈ అమ్మవారి జాతరని పూర్వం నుంచి చాలా గ్రాండ్గా చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా ఈ కరోనా వల్ల 2 సంవత్సరాలు ఆపేశారు కాబట్టి, ఇప్పుడు బాగా చేశారు కాబట్టి, అసలు మీ గ్రామంలో పంటలకు కానీ ఎరువులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి, అది దాని గురించి మీరు ఎవరిని దానికి కారణం ఏంటంటే, మా పూర్వం నుంచి కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి అనే రీతిలో మాకు పాడి పంటలు కానీ అలాగే పశువులకు కానీ మనుషులకు కానీ అందరికీ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషానికి కారణం అమ్మ. ఆ అమ్మని ఎప్పుడూ తలుచుకోకుండా. అలాగే ఇంకోటి, మీరు రాజకీయం పరంగా కూడా మీరు అడిగారు కాబట్టి, మా గ్రామంలో ఏ నాయకులు దేనికి పోటీ చేసినా, ఏ శుభకార్యం చేసినా వచ్చి అమ్మకు దండ వేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మొదలు పెడతారండి. మా పూర్వం నుంచి కూడా రాజకీయ పరంగా కూడా అమ్మ ఎల్లప్పుడూ కూడా అనుకుంటే అన్నట్టుగా జన్మిస్తుందండి. అది మా యొక్క నిదర్శనం. ఇది మాకు 97లో కట్టారండి. దానికి ముందు ఇక్కడ పొలంలోనే ఇంచుమించు 500 సంవత్సరాల నాడు ఒక చిన్న చెట్టు ఉండేదండి. చాలా పెద్ద చిన్న చెట్టు అండి. విచిత్రం ఏంటంటే, ఆ చెట్టు దగ్గర నుంచి అమ్మవారు పతివి తీసుకొచ్చిన తర్వాత 2వ రోజున చెట్టు ఇరగబడిపోయి శుభ్రం పోయిందండి. అంటే 500 సంవత్సరాల నాడు చింత చెట్టు అండి. ఆ ఎప్పుడైతే అమ్మని తీసుకొచ్చేసాము అంటే అమ్మ శక్తి చెట్లో లేదు కాబట్టి చెట్టు ఇరబడిపోయింది. అప్పటి నుంచి 97 నుంచి కూడా ఈ అమ్మ ఆలయంలోనే మేము ప్రతిరోజు రాను, దీపారాధన చేసుకోను, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాం. ప్రతి రంగానికి కూడా ఒక రైతు వ్యవసాయం పెడితే ఇక్కడికి వచ్చి కొన్ని ఒడ్లు వేసిన తర్వాత వెళ్ళి ఒడ్లు జరుపుకుంటారండి. అటువంటి విశేషమైనటువంటి మహాతల్లి శ్రీ పాదాలమ్మ అమ్మవారు, శ్రీ అభయాంజనేయ స్వామివారు, అలాగే మాకు నైరుతంలో అనుకోకుండా స్వయంభూగా వెళ్ళినటువంటి శ్రీ ఉమావర్తిని నాగలింగేశ్వర స్వామివారు వల్ల కూడా మా ఇరు గ్రామాలు అంటే సోమవారం మేలసోరం కలిపి చేసుకుంటామండి. ఇవాళ సత్యశ్యామలంగా హాయిర ఆరోగ్యంతో ఉండటానికి కారణం ఈ దైవ సంకల్పం నమ్మి నమ్మకంతో నడుతుంది, ఖచ్చితంగా అమ్మ తీరుస్తుందండి. ఈ గ్రామంలో రౌతులపూడి మండలం సోమవారం గ్రామంలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలిసిన పొలంలో ఎక్కడో వెలిసిన చింత చెట్టుని ఈ గ్రామస్తుల పూర్వం నుంచి కూడా పూజించడం అనేక విశిష్టతో ఈ గ్రామంలో ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ అమ్మవారిని శ్రీ పాదాలమ్మ తల్లిని ఇక్కడ గుడి కట్టడం, అలాగే సుంగవరం రోడ్డు మీద ఉన్న వేప చెట్టు కింద పూజించడం, ఈ ఊరి ఆనవాయితీగా అమ్మవారి అమ్మ ఇంటి దగ్గర నుంచి అత్తవారి ఇంటి దాకా వస్తుంది కాబట్టి, ఇటువంటి గ్రామంలో ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి కూడా లోటు లేకుండా ఉన్నారు కాబట్టి, గ్రామస్తులు తెలుపుతున్నారు కాబట్టి. స్టూడియో ప్రసాద్ 2 సంవత్సరాల నుంచి ఇది అమ్మవారు ఇది పుట్టిన తీసుకోవడం అన్నమాట. ఊరి నుంచి అయితేనే అది యామనవారికి తుమ్మిసేటవారికి ఇద్దరికి జాయింట్గా పుట్టింటి తీసుకురావడం ఉండేది. 1 సంవత్సరం ఒకళ్ళు ఆ యామనవారి కుటుంబం వేస్తే, 1 సంవత్సరం తుమ్మిసేటవారికి వేస్తే, ఇలా ఇద్దరు కుటుంబాలు కలిసి గ్రామం మొత్తం కల్పించి అమ్మవారి జాతరను చక్కగా చేసుకోవాలి. 2 ఏళ్ళ నుంచి కరోనా వచ్చి మనం తీలేకపోయాం. ఇంకా అమ్మవారు అలా గుడ్లోనే ఉండిపోతుందని 1 సంవత్సరం అందరం నిర్ణయించుకుని బయటకు తీసుకొచ్చి 1 వారం పండుగ చేసి పంపాలని నిర్ణయించుకున్నాం. ఈ వారంతో అమ్మవారిని పండించేస్తున్నాం. ప్రతి సంవత్సరం అమ్మవారిని ఆషాఢంలో తీసి దివ్యంగా కాపాడు. ఏ పని చేసినా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. పాదాలమ్మవారి కరోనా చుట్టుపక్కల ఉన్న ప్రాణ ప్రతి గ్రామంలోనూ చావులు కనిపించినాయి కానీ మా సోమవారంలో ఒక్క చావు కూడా లేదు అంటే అది మా అమ్మవారు విశేషం. ఆవిడ కూడా మాకు ఒక మనిషి మీద కూలి కూడా చెప్పింది, నేను మీ గ్రామాన్ని కాపాడుతున్నాను వెళ్ళాలని. అందుకే ఈ సంవత్సరం కూడా ఆవిడ ఉండో ఉంచకుండా ఈ కరోనా పొజిషన్లో మేము తీసుకొచ్చి జాతర జరిపించి పంపిస్తున్నాం. శ్రీ 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 పాదాలమ్మ అమ్మవారు ఆలయం
మాకు పూర్వీకుల నుంచి కూడా రెండు మూడు తరాల నుంచి వస్తుందండి అయితే మాకు పెద్ద ఒక వృక్షం ఒకటి ఉంది అక్కడ పొలాల్లోని మా పెద్దలు ఏం చేస్తారంటే ఒక ఆలయాన్ని నిర్మించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది 97 లో పిట్నిక నుంచి కూడా చక్కగా ఈ అమ్మవారు ఒక జాతర ఈ ఒక ఆషాఢ మాసంలో చాలా విశేషంగా అమ్మవారిని తీసుకొచ్చి ఓ నెల రోజులు విశేషమైన ఏంటి గరగల సంప్రదాయం అయితే కనుక అనేక రకాల ఉత్సవాలు జరిపించేవారు కానీ 2 సంవత్సరాల నుంచి ఈ మహమ్మారి కారణంగా తీసిరాను అవ్వలేదు అది మళ్ళీ పెద్దలు ఆలోచించి కనీసం ఉపవారం అయినా సరే ఊళ్ళో తీసుకొచ్చి అమ్మను పెట్టి చక్కగా అమ్మని ఆనందపరిచి మనందరికీ కూడా ఆనందం ఏర్పడుతుందని ఆలోచనతో తీసుకొని అమ్మవారిని తీసుకొచ్చి కరెక్ట్గా పోయిన వారు ఆదివారం తీసుకురావడం జరిగింది మళ్ళీ రాత్రి చెప్పతరం కాని రీతిలో బాణాల సంబరం నిన్నంత గ్రామంలో అలాగే రాత్రి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాత్రి జాగరణ జరిపించుకొని ఈ రోజు పొద్దుట 6 గంటల నుంచి కూడా విశేషంగా పరిసర ప్రాంతాల నుంచి తరలిచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ అమ్మ దైవాల ఈ కరోనా అనేది కూడా మాకు ఏ రకమైన భయం లేకుండా కాసి కాపాడుకుంటూ వస్తుందమ్మా ఆ అమ్మకి ఎప్పుడు రుణపడి ఉంటాం మా గ్రామ పెద్దలు గ్రామస్తులు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారికి అలాగే ఈ ఒక ఈ టీవీ బృందం వారు కూడా చక్కగా మా అమ్మవారి గురించి ఎప్పటికప్పుడు తెలియపరిచి అమ్మ అందరినీ కూడా కాసి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం అండి.